తర్వాత సినిమా అయిపోయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత త్రివిక్రమ్ గారు ఏమైనా ఫోన్ చేసి మాట్లాడారా? కలిసేవండి. తర్వాత కలిసినప్పుడు చాలా బాగా తీశారండి, చాలా బాగుంది సినిమా, మంచి హిట్ కొట్టారు ఆయన. ఆయన అనేసరికి, ఎందుకంటే నేను 8th ఉన్నప్పుడు అతడు చూశాను సార్, 8th or 7th. ఇంట్లో తర్వాత డబ్బులు చెప్పకుండా మెల్లిగా డబ్బులు మిగిల్చుకుని టిఫిన్కి ఇచ్చే మనీ ఉంటుంది కదా సార్ మార్నింగ్, వాటిలో ఒక 2-3 రోజులు టిఫిన్ చేయకుండా డబ్బులు పట్టుకుని చాలాసార్లు అతడు సినిమాకి వెళ్ళానండి. ఓకే. సో అప్పుడు స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్ డైరెక్షన్ త్రివిక్రమ్ అని చెప్పి ఒక కార్డు పడిపోయింది. ఆ సినిమా బాగా నచ్చింది సార్ నాకు ఫస్ట్ టైం చూసినప్పుడే, అయితే ఇలా రాయాలి ఒక కథ అని అప్పుడే పడిపోయింది సార్ మెయిన్. సో అలాంటిది నా ఫస్ట్ మూవీ, ఆయన స్క్రిప్ట్ చదివాడు, సినిమా అయిపోయిన తర్వాత కూడా ఆయన అప్రిషియేట్ చేయడం అనేది వెరీ బిగ్ షూటింగ్ విషయంలో. కానీ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏమి లేదా? అదే అంటే కృతజ్ఞతలు త్రివిక్రమ్ అనగానే త్రివిక్రమ్ గారు సితార్ ఎంటర్టైన్మెంట్స్లో కొంత ఆయన యాక్టివ్గా ఉంటారు కాబట్టి అనుకున్నారు, కానీ నిజంగా మీరు జెన్యున్గా హిట్ కొట్టారండి. అంటే ఆయన ఫ్రెండ్స్ ఆర్ ఒక అంటే ఈ ప్రొడక్షన్ హౌస్లో ఉండే పర్సన్సే. ఒక వేరే ఆయన ఒకసారి షూటింగ్ వచ్చినప్పుడు ఆయన కూడా అదే అన్నారండి, మీ మీ స్క్రిప్ట్ త్రివిక్రమ్ గారు చాలా బాగా నచ్చింది, మీ మిమ్మల్ని చాలా బాగా ఇష్టం, మీరంటే బాగా ఇష్టం ఆయనకి, మేము అబ్బాయి బాగా రాసుకున్నాడు, అబ్బాయిని వదిలేయండి బాగా తీనే ఉండి అన్నారు ఆయన. అబ్బాయిని టెన్షన్ పెట్టకండి అని చెప్పి అంటున్నారు, మీకు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారని చాలా మంది చెప్పేవారండి నాకు. మరేంటి పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు? అది ఐడియా లేదు సార్ ఇంకా దాని గురించి. దొరికేవారు మేబీ సార్, అది దొరికేవారు చేసుకోవడం కాదండి, ఇంకా త్వరగా దొరికినా హ్యాపీనండి. మరి వర్ష బొల్లమ్మ ఆ పాత్రకి ఎవరు ఇది? నేను ఫస్ట్ నుంచి నేను ఈ సినిమాలో నేను అనుకున్న క్యారెక్టర్ ఒకే ఒక క్యారెక్టర్ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడే, డే 1 నేను స్క్రిప్ట్ రైటింగ్ స్టార్ట్ చేసినప్పుడు భాగ్యలక్ష్మణ్ క్యారెక్టర్ రాస్తున్నప్పుడే నేను మైండ్లో వర్ష అని ఫిక్స్ అయిపోయానండి. ఓకే. నాకు 96 చూసినప్పటి నుంచి అమ్మాయి ఎందుకు బాగా నచ్చింది. నెక్స్ట్ అప్పుడు ఒక లవ్ స్టోరీ అనుకున్నాం కదా సార్ ఆగిపోయింది, అందులో కూడా అమ్మాయిని అనుకున్నాను. ఓకే. అమ్మాయి అంటే బాగుండదని. సో భాగ్యలక్ష్మి క్యారెక్టర్ రాస్తున్నప్పుడే నాకు ఆ ఫన్నీ థింగ్స్ మెయిన్ ఏంటంటే నాకు వర్షలో బాగా నచ్చింది అంటే అమ్మాయి ఏడ్చినప్పుడు చాలా బాగుంటుందండి. జనం నవ్వునప్పుడు అంటారు కదా పాప మళ్ళీ అమ్మాయి వేరేగా అనుకుంటుంది, అంటే ఏడ్చినప్పుడు అంటే ఒక సీన్ ఉంటుంది మూవీలో, బట్ ఇప్పుడు అబ్బాయి కోసం అమ్మాయి కన్నీరు పెట్టడం అనేది, అమ్మాయి పెడితే ఏదో ఫీల్ వస్తున్న ఇది వస్తుందండి మనకి. సో దానికోసం అని చెప్పి ఈ అమ్మాయి అని చెప్పి అనుకున్నానండి రాసుకుంటున్నప్పుడే. హీరో కొత్తోడైనా పర్లేదు బట్ ఈ అమ్మాయి అయితే బాగుంటుంది అని చెప్పి అమ్మాయిని ఊహించుకుంటాను రాస్తాను స్క్రిప్ట్ అంతా. ఓకే. సో ప్రొడక్షన్ హౌస్ వచ్చిన తర్వాత గణేష్ ఓకే అయిపోయిన తర్వాత హీరోయిన్ ఎవరన్నప్పుడు నేను వర్ష అయితే బాగుంటుంది అని చెప్తే ఇమీడియట్గా అప్పుడే మిడిల్ క్లాస్ మెలోడీస్ అది హిట్ అయింది, అది అందరు చూసి సో లేదు కరెక్టే స్కూల్ టీచరు టౌను అమ్మాయి కరెక్ట్గా సరిపోద్ది ఈ క్యారెక్టర్కి అని చెప్పి అందరూ యాక్సెప్ట్ చేసి ఇమీడియట్గా అగ్రీ చేసేసి అమ్మాయిని అప్రోచ్ చేయించారు. సో తనకు కూడా క్యారెక్టర్ నచ్చి ఇంకా ఇన్ అయిందండి.